హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మరొక మంచి ఇంట్రెస్టింగ్ లాక్తో మేము ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి చూసిన తర్వాత ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బలాయిని యాక్టివేషన్లో ఉంచుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయాల్లో ఉండేటువంటి అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామా సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏమిటి అంటే నేను మణిదీపవర్ణ పూజ ఏడో వారం జరుపుకుంటున్నానండి సో ఏడో వారం నేను అమ్మవారికి అలంకారం ఎలా చేసుకున్నాను ఇంకా అమ్మవారికి ఎన్ని రకాల పూలతోటి ఆ వరణ గేయాన్ని పాటించాను అమ్మవారికి నేను ఏం నైవేద్యం చేసి సమర్పించుకున్నాను నా శుక్రవారం పూజ అన్ని విషయాలు కూడా మీద నేను షేర్ చేసుకుంటున్నాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమ కానీ నేను చేసుకున్న పూజలకి నాకంటే నేనంటే ఇష్టపడే వాళ్ళు నేనంటే అభిమానించే వాళ్ళు ఎక్కువ ప్రోక్లాట పడుతున్నారు నిజంగా నేను మణిదీప వన్న పూజ మొదలుపెట్టినప్పుడు ముప్పై రెండు రకాల పూలు అమ్మకి నేను ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించాను ఓకే అవే అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ వారం వారం పెరిగే కొద్దీ నాకు పూల ఆ పూల యొక్క సంఖ్య అనేది నాకు భయం ఆ సంఖ్య నాకు భయ భయపెడుతుంది ఎలా నెక్స్ట్ వారానికి నెక్స్ట్ ఎన్ని వారాలతో చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఆ వారం గడిచిన తర్వాత నెక్స్ట్ వారం వచ్చే లోపు కూడా నాకు ఒక భయం అయితే కలుగుతుంది కానీ ఈ వారం వచ్చేసరికి నాకు ఆ భయం మొత్తం పోయిందండి ఎందుకంటే నేను పూజ కోసం మ్యాక్సిమం పువ్వులు బెంగళూరు నుంచి తెప్పించుకుంటాను ఆ విషయం నేను మీతో చాలాసార్లు కూడా షేర్ చేసుకున్నాను మహా అయితే నేను తెచ్చుకునేవి ఏంటి అంటే చామంతి పువ్వులు గులాబీలు ఇవే తెప్పించుకుంటాను సో అవి మాత్రమే కాకుండా అంటే మా ఆంటీ వాళ్ళు నాకు లాస్ట్ టైము ఒక ఫ్లవర్స్ పంపించారని చెప్పేసి నేను లాస్ట్ ఆరో వారం పూజల మీతో షేర్ చేసుకున్నాను ఎరుపు రంగు మందారం పంపించారని చెప్పేసి సో అలాగే ఈ వారం కూడా ఆ ఆంటీ అరవై రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి నా కోసం ఈ యొక్క మందారాలు అంటే పింక్ మందారం తెలుగు మందారం నా కోసం అరవై రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి నా కోసం తీసుకొచ్చారంట యాభై యాభై పూలు చొప్పున నాకు తీసుకొని నాకు పంపించారంట ఆంటీ అంటే జగదీష్కి అంటే మా ఫ్రెండ్ జగదీష్కి ఇచ్చి పంపించారు జగదీష్ అమర్కి పంపించు అమర్ పూజ చేసుకుంటున్నాడు కదా మందీవర్ణ పూజ తనకి పూల విషయంలో ఇబ్బంది పడకూడదు పడుతున్నా పడుతున్నాడేమో చూడని చెప్పేసి ఆంటీ మా ఫ్రెండ్కి చెప్పి పంపించారంట సో నిజంగా ఆంటీ అలా చే అలా చేసి పంపించారు అది ఒక విషయము అండ్ నాకు లిల్లీ పూలు అది ఎక్కడైనా దొరుకుతాయి లిల్లీ పూలు కానీ మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన ఆంటీ ఉంటారు పద్మావతి ఆంటీ అని చెప్పేసి సో ఆ ఆంటీ నా కోసము సింహాచలం వెళ్ళి ఆ లిల్లీ పూలు కౌంట్ చేసి నా కోసం కొన్ని తీసుకొచ్చారంట సింహాచలం వెళ్ళి ఎందుకంటే నాకు దొరుకుతాయి కదా లిల్లీ పూలు అంటే లేదమ్మ నువ్వు తీసుకోమ్మా నీకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది తీసుకోమ్మా అని చెప్పేసి నాకోసం మా ఆంటీ ఆ లిల్లీ పూలు కొన్ని తీసుకొచ్చారంట అంటే నేను డబ్బులు ఇచ్చేసాను అది వేరే విషయము అంటే చెప్తున్నాను అంటే ఆ లిల్లీ పూలతో పాటు వాళ్ళ చెట్టుకి ఒక పెద్ద మందారము ఇంకా ఒక గులాబీ పువ్వు కొత్తగా మొక్కలు మొక్కలు కొని వేసారంట ఆ కొత్తగా ఫస్ట్ వచ్చిన మొక్క పువ్వు కూడా ఆ మొక్కలకి వచ్చిన ఫస్ట్ పువ్వు కూడా నాకే ఇచ్చారు ఆంటీ మార్నింగ్ తీసుకొచ్చి పూజలో సరే ఆంటీ థ్యాంక్స్ అని అనుకున్నాను అప్పుడు అనుకున్నాను అసలు ఏంటి నాకన్నా ఎక్కువ అసలు ఏంటి అభిమానం ఏమి ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని నేను తెలు వాళ్ళ అభిమానాన్ని నేను వాళ్ళకి రుణం తీర్చుకుంటాను సారీ వాళ్ళ రుణాన్ని నేను ఎలా తీర్చుకుంటాను అని చెప్పి అప్పుడు అనిపించింది నాకు నిజంగా అది మాటల్లో చెప్పలేదు ఆనందం అనే ఆనందం అనేది మాటల్లో చెప్పలేము నాకైతే నేను ఓపెన్గా చెప్తున్నాను సో అప్పుడు అనిపించింది నా నమ్మకంతో చేస్తే భక్తితో చేస్తే మనకి ఆ అమ్మ ఏదో ఒక రూపంలో మనకి కరుణిస్తని చెప్పేసి నాకు మరోసారి రుజువైంది అండ్ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం అరవై రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి వెయ్యి అంత దూరం వెళ్ళి మళ్ళీ నాకు వెయ్యి కిలోమీటర్ల దూరం దూరం నాకు పంపించారు మీరు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్తున్నాను థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్ బట్ సీరియస్గా చెప్తున్నా నాకైతే ఏం చెప్పాలో అక్కడ నాకు అర్థం కావట్లేదు అంటే మీతో ఎందుకు చేసు షేర్ చేసుకున్నానంటే అంటే ఆ అమ్మాయి యొక్క మహిమ నేను పూజ చేసుకునే పూజ ఎంత భక్తిశ్రద్ధలతో చేసుకుంటున్నాను అంటే ఆ అమ్మ నాకు ఈ రకంగా కరుణించిందని చెప్పేసి నేను అనుకున్నాను రియల్గా చెప్తాను నాకు అందుబాటులో ఎప్పుడూ నా నేనున్న ప్లేస్లో నాకు సరౌండింగ్ ప్లేస్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్లవర్స్ ఇన్ని ఎక్కువ మొత్తాలు నాకు ఎప్పుడు దొరకలేదు నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా సీరియస్లీ బట్ మా కోసం నా మా ఆంటీ వాళ్ళు అంత దూరం నుంచి పంపించారు మా పక్కన ఆంటీ వాళ్ళు నాకు దొరికిన పువ్వులు కూడా నా కోసం కొని తెచ్చి కొని తెచ్చి నాకు ఇచ్చారు సో వాళ్ళు ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పద్మావతి ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి కూడా సో ఇంకా ఈ శుక్రవారం మా ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే నేను మణిదీప్ పూజ చేసుకున్నాను కదా సో ఆ అమ్మకి నైవేద్యం వచ్చేసి నేను ఏం చేశానంటే కట్టె పొంగలి నైవేద్యం చేశాను సో సరే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేస్తున్నాను కదా సో ఈ వారం వచ్చేసి అమ్మకి కట్టె పొంగలి చేసి సమర్పించుకుందామని చెప్పేసి మంచిగా కట్టె పొంగులు అయితే చేశాను మా ఇంట్లో తొలి నైవేద్యం ఎప్పుడూ కూడా అమ్మలగన్న అమ్మ అన్నపురంధవి అమ్మకే సమర్పించుకుంటారండి ఏ నైవేద్యం చేసినా సరే సో అలా అమ్మకి అలా గిన్నెలో కొంచెం అంత నైవేద్యం చేసి అమ్మకి అలా తీసుకొని అమ్మకి చూపించి నైవేద్యం అయితే సమర్పించుకున్నాను శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు లక్ష్మీదేవి అమ్మవారికి అందుకే చక్కగా అమ్మవారికి షోడజ జరుపు అంతా చేసుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మహిమానితమైన దీపం ఐశ్వర్య దీపంలో నేను పంచవీ దీపాన్ని వెలిగించుకున్నాను చూసారా అమ్మవారి చిత్రపటంలో అమ్మవారి ముఖం మీద ఎంత చక్కగా పడుతుందో ఆ యొక్క దీపం కాంతి సో అమ్మవారి చిత్రపటానికి మంచి ఒక మాల వేసుకున్నాను అలాగే ఈ వారం కూడా నాకు శ్యామలా అంటే వాళ్ళ ఇంటి చెట్టు పూసిన మందర పూలు నాకు పంపించారు థ్యాంక్ యూ అంటే నాకు ఇంత మంచిగా పువ్వులు పంపిస్తున్నందుకు నేను అంటే బయట కొనే పువ్వులు ఎన్ని కొని పెట్టినా సరే మన చెట్టుకి లేదంటే మన మనం పెరట్లో పూసిన చెట్టుకు పూసిన పువ్వులు ఎవరైనా ఇచ్చినా సరే మనం పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా సో ఇలా చక్కగా వెలిగా అలంకరించుకున్నాను ఎలా ఉంది మా దేవుడు గది శుక్రవారం బాగుందా సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీపం అండి ఐశ్వర్య దీపం ప్రతి శుక్రవారం కూడా నేను వెలిగించుకుంటాను మీ అందరికీ తెలుసు కదా ఐశ్వర్య దీపం చాలా బాగుండీ చాలా మహిమానితమైంది ప్రతి శుక్రవారం ప్రతి లను కూడా వెలిగించుకోండి నేనైతే ఖచ్చితంగా వెలిగించుకుంటాను అండ్ ఈ వారం మా దేవుడికి అలంకారం అయితే ఇలా ఉంది అమ్మవారికి అష్టలక్ష్మిలు కూడా నేను చక్కగా పారిజాత పూలు పెట్టి అలంకరించుకున్నాను అలాగే అమ్మవారికి నేను తాంబూలం కూడా సమర్పించుకున్నాను ప్రతి శుక్రవారం కూడా నేను అమ్మవారికి తాంబూలం సమర్పించుకుంటాను కదా కొంత దక్షిణ తాంబూలం పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను అలాగే అమ్మవారికి నేను ఈ వారం లక్ష్మీదేవి అమ్మవారికి షోడర పూజ కూడా నేను పారిజాత పువ్వులతో చేసుకున్నాండి నాకు పారిజాత పువ్వులు కూడా నాకు ఈ వారం అదే ఈరోజు నాకు మంచిగా దొరికినాయి సో అందుకే అన్ని పారిజాత పువ్వులతోటి అమ్మకి మంచిగా నేను పూజ చేసుకున్నాను అలాగే శివయ్య కూడా పారిజాత పువ్వులతోటి కాలభైర రాష్టకం చదువుకొని ఆ శివయ్య కూడా పూజ చేసుకున్నాను నేను నేను ప్రతిరోజు రెండు పూట్లు కూడా కాలభైరకం చదువుకుంటాను దీపం పెట్టుకున్నప్పుడు కాలభైరకం చాలా మహిమానతమైందనమాట సో నేను రెండు పూట్లు కూడా ఖచ్చితంగా కాలభైరకం అయితే చదువుకుంటాను సో ఓవరాల్గా లాంగ్ నుంచి ఒకసారి మా గది లుక్ చూడండి ఎలా ఉంది శుక్రవారం మా గది లుక్ బాగుందా సో ఈరోజు నేను మార్నింగ్ తులసం దగ్గర కొంచెం లేట్గా దీపారాధన చేసుకున్నాను అండి అంటే ఆరుంపో అలా అయిపోయింది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను లేచినప్పుడు మాకు బీభత్సవైన గాలి వస్తుంది బయట సో అందుకే ఎర్లీ ఆ టైంలో నేను బయట దీపం పెట్టుకుంటే దీపం బేగ కొంటాక్ట్ చెప్పేసి అంటే మధ్యలో కాంటాక్ట్ నేను బయట దీపం పెట్టుకోలేదు తులసం దగ్గర వారం దగ్గర కూడా సో మార్నింగ్ సిక్స్ అలా నెల ఆరుంపో అయితే అప్పుడు దీపం పెట్టుకున్నాను అండ్ మా ఆంటీ చెప్పారు శ్యామల ఆంటీ అమ్మ నేను ఈరోజు నేను మందార పూలు కొంచెం ఎక్కువగా పంపిస్తాను తులసిన మంచిగా అలంకరించు వీడియో బాగుంటుంది మేము ఉన్నప్పుడు వచ్చి చూసేవాళ్ళం అప్పుడప్పుడు రాతిగౌరమ సెట్ని బాగుండేది ఇప్పుడు చూడలేకపోతున్నాము వీడియోలు అయినా చూస్తాం మంచిగా అలంకరించి ఉన్నారు మా ఆంటీ వాళ్ళు సో అందుకే ఆంటీ మీ కోరిక మేరకు తులసమ్మని మంచిగా అలంకరించాను అండ్ నిజంగా నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదండి ఇవాళ అబ్జర్వ్ చేశాను తులసమ్మకి చక్కగా ఆ మందార పూలు పెట్టి ఆ ఆ మందార్ పూలు గ్రీనిష్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి సో ఇంకా పూజ విషయానికి వస్తే అంటే మణిదీపర్ణ పూజ విషయానికి వస్తే కనుక నేను ఎప్పుడూ కూడా పూజ షోడచోపచార పూజ చేసుకుంటాను మీ అందరికీ తెలుసు కదా సో ఈ వారం కూడా నేను అలాగే చేసుకున్నాను సో మీ అందరికీ తెలుసు కాబట్టి నేను అంతా షేర్ చేయట్లేదు జస్ట్ అలంకారం మాత్రమే మీద షేర్ చేసుకుంటున్నాను సో చక్కగా నేను వాళ్ళ పూజను కూడా దేవుడి మందిరంలో చేసుకున్నాను మాకు దేవుడి మందిరంలో మాకు ప్లేస్ ఉంటుంది కాబట్టి నేను అక్కడ ఎప్పుడు చేసుకుంటున్నాను సో చక్కగా దేవుడి మందిరంలో అమ్మవారికి ఒక పేటను ఏర్పాటు చేసుకున్నాను ఆ పేట మీద అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమ రాసి ఆ పేటకి ఆ పేట మీద ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఆ చిత్రపటానికి మంచి మాల ధరించి మందార పూలతో చక్కగా అలంకరించుకున్నాను అలాగే మా దగ్గర అమ్మవారిది విగ్రహం ఉంది లలితాంబిక అమ్మవారిది ఆ విగ్రహాన్ని కూడా చక్కగా నూతన వస్త్రాలు ధరించి ఆ అమ్మవారికి ఆభరణాలు మంచి వాళ్ళుజులు కూడా ధరించి అమ్మవారికి అయితే నేను పూజకి సిద్ధం చేసి పెట్టుకున్నాను అలాగే అమ్మకి పసుపు కుంకుమ కూడా సమర్పించుకున్నాను ఇంకా దీపారాధన విషయానికి వస్తే నేను దీపారాధిని ఎప్పుడూ కూడా మంగళహారితో కలిపి తొమ్మిది దీపాలు వెలిగించుకుంటాను ఎప్పుడు కూడా సో ఇక్కడ రెండు దీపాలు అమ్మవారికి అలాగే మంగళహారతి ఐదు దీపాలు మొత్తం కలిపి తొమ్మిది దీపాలతో నేను అమ్మవారికి పూజతో చేసుకుంటున్నాను సో మనం ఏ పూజ చేసినా ముందు గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి సో గణపతి పెట్టుకున్నాను గణపతి పూజ చేసుకున్నాను తర్వాత అమ్మవారి పూజ చేసుకున్నాను సో చెప్పాను కదా ఈ వారం నాకు ఆరు రకాల పూలు దొరికినాయి అని సో ఆరు రకాల పూలు కూడా నేను ఇలా వన్ బై వన్ చేసుకున్నాను ముందు లిల్లీ పూలు తర్వాత తర్వాత గులాబీ తర్వాత చామంతి తర్వాత మందరం తర్వాత కమలం పూలు సో ఇలాగా ఆరు రకాల పూజ చేసుకున్నాను నాకు ఈరోజు అలా ఈరోజు నేను ఆ పూజ చేసినప్పుడు అసలు పూజ అంత అయ్యాక నేను చూశాను అది నేను ఒక్కొక్క పూత పూజ చేసుకున్నాము అలా పేర్చుకుంటూ వెళ్ళిపోయాను అంటే అలంకారం చేసినట్టుగా నేను భావించలేదు మామూలుగా నేను ఒక్కొక్క శ్లోకం చదువుకుని అమ్మవారికి ఒక్కొక్క పూజ పెట్టుకుంటూ అలా పేర్చుకుంటూ వెళ్ళిపోయాను అంతే సో పూజ అంత అయ్యాక చూశాను ఎంత బాగుంది ఏంటి ఎంత బాగా వచ్చింది ఏంటి అని అనుకున్నాను అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మ అసలు పూల బాటలో కూర్చున్నారు అంటే ఉంటుంది కదా ముప్పై రెండు మహాశక్తులు మణిదీపవరణ అని చెప్పేసి మనకి మణదీప వరణన శ్లోకంలో ఉంటుంది సో అలా అమ్మ అన్ని పూల మధ్యలో అమ్మ కూర్చున్నారు అని నాకు అనిపించింది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇవాళ పూజ మాత్రం సో మీకు చూశాక మీకు ఏమనిపించిందో మీ యొక్క ఇంటెన్షన్ కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే నాకు ఒక చిన్న సంతృప్తి అనమాట మీకు అంటే నేను చేసే పూజ మీకు నచ్చిందా లేదా అంటే మీకు నచ్చిందని అనుకూల కదా అక్షత అమ్మవారికి నచ్చిందన్న భావన అయితే నాకు కలుగుతుంది అనమాట సో అందుకని నేను మాట మటికి అడుగుతుంటాను నాకు నాకు పూజ మీకు ఎలా నచ్చిందో నా అలంకారం మీకు నచ్చిందా నచ్చితే కనుక కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోమని నేను అడుగుతూ ఉంటాను అనమాట సో అందుకనేసి సో ఈ వారం చక్కగా నేను ఏడు వారాలు ఇవాళకి ఏడు వారాలు అమ్మకి నేను మంచిగా పూజ చేసుకున్నాను అమ్మ దేవల్ల ఎలాంటి ఆటంకం ఎలాంటి ఇబ్బందులు కనుక కూడా లేకుండా సో ఇది ఎలా ఉంది అలంకారం మళ్ళీ అడుగుతున్నాను బాగుందా సో అదండి సో మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి చెప్పాను కదా నా పూజ నేను చేసుకున్న పూజలకి నా నేను తీసుకునేటువంటి ఇంట్రెస్ట్ కన్నా నేనంటే ఇష్టపడే వాళ్ళు నేనంటే అభిమానించే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు సో అందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఇంకొక రెండు వారాలు ఉన్నాయండి సో ఆ రెండు వారలు కూడా పూజకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి రకాల పూజలతోటి అమ్మకి పూజ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అమ్మకైతే ప్రాణ దండం పెట్టుకున్నాను అలాగే మీ అందరి గురించి కూడా అమ్మవారికి నేను దండం పెట్టుకున్నానండి సో నేను ఏ పూజ చేసుకున్నా నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ నా వ్యూస్ ఎప్పుడు కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్చలేదు చూడతల్లి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా మీ అందరి గురించి అమ్మని వేడుకుంటూ ఉంటానండి சிருலிச்சு சௌபாகிய வரமிச்சு ஸ்ரீ மாத மணிவீபிக்கு சிருளிச்சு வரமிச்சு ஸ்ரீ மாத மணிவீபாசிக்கு சுந்தராங்குல கெல்ல சுந்தரிவி நீவம் சுந்தராங்குல अधमन्त इलनु आरबोसावम्म अन्दमन्त इ आरबोसावम्मरुलिच्छु सौभाग्यवरमिच्छु श्रीमाता मणिद्वीपवासिनिके जयमङ्गलम् సిరులిచ్చు సౌభాగ్య వరమిచ్చు శ్రీమాత మణిద్వీపవాసి జయ మంగళం మణిద్వీపవాసి జయ మంగళం సో ఎలా ఉంది మంగళహారతి పాట సో ఆ పాటను మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పాటకు దగ్గర వాళ్ళ పూజ కూడా అలంకారం ఉంది అని నాకు అనిపించింది మీకు అనిపించిందా అంటే చూ సిరులిచ్చు సౌభాగ్య వరమిచ్చు శ్రీమాత మణి ద్వీపవాసిని అలాగే సుందరాంగులకెల్లా సుందరి నీవమ్మ అందమంతా ఇలాను ఆరబోసావమ్మా అంటే చూసారా ఆ అమ్మ యొక్క అందాన్ని మనం చూడగలమా ఈ పొలబాటులో ఆ అమ్మ అందం ఎంత చూసినా తక్కువే అనిపించింది నాకైతే సో నేను పాడిన మంగళహారతి పాటకి ఇవాళ అలంకారానికి నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిందని నేను నేను అయితే ఏకీభవిస్తున్నాను మీరు ఏకీభవిస్తున్నారా ఎక్కి భవిస్తే కనుక నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీ యొక్క ఇంటెన్షన్ నాతో షేర్ చేసుకోండి సో ఇదండి ఈ బ్లాగు సో ఆ అమ్మ దయ వల్ల అలాగే నేను నేను నేనంటే ఇష్టపడే వాళ్ళు ఆదరించే వాళ్ళు వాళ్ళ దయ వల్ల కూడా నేను చక్కగా ఇవాళ నేను మణిదీపవరణ పూజ వారం కూడా చాలా చక్కగా చేసుకున్నాను ఆరు రకాల పూలతో చేసుకున్నాను మణదీప గేయాన్ని కూడా ఆరుసార్లు పట్టించాను సో ఎలా ఉంది అలంకారం పూజ అంతా కూడా బాగుందా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కనుక సాక్షాత్ అమ్మవారికి నచ్చింది అమ్మవారు నా పూజ అమ్మకి అంకితమైందని నేను భావిస్తున్నాను సో ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేస్తారు నాకు తెలుసు సో అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కనుక యాక్టివేషన్లో ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసి మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది అందుతుంది మన ఛానల్లోని మీరు ఏ పూజ అయినా ఏ పండుగ పరదనైనా సరే ఎలా శాస్త్రబద్ధంగా జరుపుకోవాలి దాని యొక్క ప్రాముఖ్యతల గురించి నేను మీ వివరిస్తాను అనమాట సో అందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మరొక మంచి ఇంట్రస్టం లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బయటెక్కి సర్వేజన సికినోభావంతో శ్రీమాత్రే నమ శ్రీ కుర్భ్యూహో నమ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే